చేగుంట మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక నగర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చేగుంట మాజీ ఎంపీపీ మాసల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేగుంట గ్రామంతో పాటు మండల ప్రజలంతా సంతోషంగా ఉండాలని, మండలమంతా అన్ని రకాలుగా అభివృద్ది చెందాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వివిధ రకాల పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఓం సోలకంఠాయ నమః, కంఠం భోజయాని. ఓం గజవక్రాయ నమః, వక్రం భోజయాని. ఓం విఘ్నహంత్రే నమః, నేత్రం భోజయాని. ఓం శూర్పకర్ణాయ నమః, కర్ణం. జరుగుతున్న ఈ 9 రోజుల నవరాత్రుల పూజలకు అందరు భక్తులు ఖచ్చితంగా హాజరయ్యి మరియు పూజ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా చేయాలని, మరియు ఈ 9వ వార్షికోత్సవాన్ని ఇంకా ఘనంగా చేస్తామని, ఈ 9 రోజులలో అన్నదాన కార్యక్రమాలు మరియు కళ్యాణ మహోత్సవం, హోమము ఇలాంటి అన్ని పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తాము. అందరు భక్తులందరూ ఇక్కడికి వచ్చి సహకరించి మాకు పాల్గొనాలని. యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మరి మా వాడలో పిల్లలందరూ మరి గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వినాయకుడి నుంచి మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మరి మా గలిలో నిజంగా కూడా అందరినీ బాగు ఉండేలా మరి అందరు యూత్ కూడా మరి విద్యగా విజ్ఞానంలో ఉండే విధంగా దిశగా తీసుకెళ్తున్నారు. మరి చేగుంట ప్రజలు, మండల ప్రజలు, రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండి మరి యొక్క వినాయక నిమజ్జనాన్ని మరి ఈ యూత్ పిల్లలందరూ కూడా తన భుజస్కంధాలపై వేసుకొని నవరాత్రులు నిష్ఠగా ఉండి మరి ఈ వినాయకునికి నిమజ్జనాలు చేసి